పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన పిల్లలకి మనకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి తనకున్నటువంటి అత్యున్నతమైన దేశంలోనే బ్రహ్మాండంగా బతకగలిగిన ఫస్ట్ 10 మందిలో ఉండదగ్గ వ్యక్తి మన జీవితాలను బాగు చేయటం కోసం నాణ్యమైన జీవితాన్ని వదులుకొని పేద ప్రజల జీవితాన్ని నేను ఉన్నాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన మహా వ్యక్తి మన కోసం మన కోసం ఎవరు ఎన్ని అంటున్నా కూడా ఎవరు ఎంత తిడుతున్నా కూడా ప్రజల కోసం ఈ దీవెనలుగా భావించి తిరుగుతున్నటువంటి వ్యక్తి పేద ప్రజల ఆశా జ్యోతి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మంచి దారిలో పెట్టాలి బడుగు బలహీన వర్గాలకి పేదవారికి అండగా ఉండాలి అని చెప్పి మన కోసం రాజకీయాల్లోకి వచ్చి మాట పడుతున్న వ్యక్తి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో పెద్దలు నాగన్న మోహన్ గారి నేతృత్వంలో పనిచేయటానికి ఈరోజు నేను జనసేన పార్టీలో చేరాను మనందరం కూడా మన భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు పడుతున్న తపనకి వారు చూపిస్తున్న శ్రద్ధకి వారితో కలిసి నడవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు మీతో కలిసి పనిచేసే ఒక చక్కటి అవకాశాన్ని కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవితాంతం మీ ఆశయాల కోసం నేను కూడా మీకు తోడుగా నడుస్తానని చెప్పి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తన వంతు తనం నియోజకవర్గానికి రాష్ట్రానికి మేలు చేయాలని చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. రెండు వేల 2009-14 సమయంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు నేను సభాపతిగా ఉన్నప్పుడు కూడా రమేష్ బాబు గారితో నాకు పరిచయం. స్వార్థం లేకుండా ఆ ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలనే తపనతోటి పనిచేసిన వ్యక్తి. సో మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కుటుంబ సభ్యుడిగా జనసేన పార్టీ విలువల్ని